మెదక్లో ఒకే రోజు 10 లక్షల మొక్కలు నాటడం జరిగింది బిఫోర్ తెలంగాణ సో ఇట్లా గవర్నమెంట్ తో కలిసి చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్లాంటేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ నాటేదానికి మన సిజిఆర్ ఒక మోడల్ గా తీసుకొని వాళ్ళు ఆఫీషియల్ గా మన కార్యక్రమాన్ని వాళ్ళు టేక్ అప్ చేయడం జరిగింది దాన్ని డిజైన్ చేసింది ఇందాక చెప్పినట్టు వందే మాతరం ఫౌండేషన్ రవీంద్ర గారు మాధవ్ వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఒక మోడల్ ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది సో ఇది సెకండ్ ఫేజ్ లో ఇంకొక ప్రయత్నం ఇప్పుడు మనం చేయాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటి ఇక్కడ అంటే మరి పిల్లల లోపల ఎన్విరాన్మెంట్ కాన్షియస్ డెవలప్ చేయడానికి బుక్స్ లో చాలా లెసన్స్ ఉన్నాయి మేము అన్ని బుక్స్ కూడా చాలా రిఫర్ చేయడం జరిగింది చాలా పెద్ద సబ్జెక్ట్ బుక్స్లలో అయితే ఉంది కానీ ప్రాక్టికల్గా వాళ్ళు చేయడంలో కొంచెం వెనుకబడి ఉన్నారు కాబట్టి మనకి ప్రాక్టికల్గా వాళ్ళకి ఎట్లా చేయించవచ్చు చిన్న చిన్న పనులు ఇందాక మీరు చూసారు పిల్లలందరూ వచ్చారు వాళ్ళందరూ అదే పని చేస్తున్నారు ఒక అమ్మాయి 135,000 సీట్ బాల్స్ వేసింది ఒకే ఒక అమ్మాయి 6th class అమ్మాయి సో అలాంటి ఒక చిన్న చిన్న ప్రయత్నాలు ఆ పిల్లలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎవ్రీ సండే ఇక్కడికి వస్తారు వచ్చేసి ఈ చెట్లలో అన్ని చెట్లకి పనులు చేయడము చెట్లతో వాళ్ళు కనెక్షన్ నేచర్తో కనెక్షన్ కావడం ఫుడ్ న్యూట్రిషన్ గార్డెన్లో వర్క్ చేయడం వేస్ట్ మేనేజ్మెంట్ అట్లా పిల్లలు దీన్ని కనెక్టివ్ అయిపోయారు దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఫోన్ సెల్ ఫోన్స్ అవాయిడ్ చేశారు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి రిపోర్టు సెల్ ఫోన్స్ చూడడం లేదు సండే కాగానే మేము ఎప్పుడు హెల్త్ సెంటర్కి వెళ్తామా వెళ్దామా అని వాళ్ళకి వాళ్ళు వాలంటరీగా టిఫిన్ బాక్సులు తెచ్చుకొని వచ్చి ఇక్కడ ఈవినింగ్ వరకు వాళ్ళు స్పెండ్ చేసి వెళ్తూ ఉన్నారు సో వాళ్ళకి మేము కొంచెం మోటివేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో వీళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా తయారవుతారు అనేది వాస్తవం అది సో ఇలాంటి ఒక చిన్న ప్రయత్నం మీకు స్కూళ్ళల్లో ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎన్నో టెస్టులు పాస్ అయ్యి ఎంతో నాలెడ్జ్ తోటి మీరు అందరూ ఒక ఈ టీచర్ వృత్తిలోకి వచ్చారు మరి ఈ ప్రయత్నంలో సిజిఆర్ ద్వారా పిల్లలకు ప్రాక్టికల్గా మనం సీట్ బాల్ చేయడం కానివ్వండి వేస్ట్ మేనేజ్మెంట్ మీద అలా ఉపేందర్ రెడ్డి సార్ మాకు ఈ ప్రోగ్రామ్స్ ముఖ్యంగా గైడ్ చేశారు వారు అనుకోకుండా వారు బయట ఫారిన్ ట్రిప్లో ఉన్నారు కాబట్టి కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు మరి వారు ఇచ్చినటువంటి సలహా మేరకు చాలా బుక్స్ రిఫర్ చేసి కొంత కంటెంట్ మెటీరియల్ తయారు చేయడం జరిగింది అది దేవసన్న మేడం గారికి కూడా చూపించాము వారు కూడా బాగుందని చెప్పారు ఈరోజు మధ్యాహ్నం మనం ఆ మెటీరియల్ అంతా కూడా రిలీజ్ చేసుకోవడం జరుగుతుంది సో దాని ద్వారా మనం ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఈరోజు మళ్ళీ 28th and 29th ఇంకొక 3 districts ప్రోగ్రామ్ ఉంది దాని తర్వాత ప్రతి స్కూల్స్కి ఇప్పుడు మేము 6 జిల్లాలలో ఈచ్ డిస్ట్రిక్ట్ 10 స్కూళ్ళు సెలెక్ట్ చేసాము మరి ఆ 60 స్కూళ్ళల్లో మోడల్గా మనం ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద మనం ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు చాలా స్కూల్స్లలో చేస్తున్నారు ఇంకా చేయని ఏవైనా ఉంటే చేసి ఒక మోడల్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ మనకి గవర్నమెంట్ వాళ్ళు మొత్తం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ ప్రయత్నంలో తొలి అడుగు ఈరోజు వేస్తూ ఉన్నాం తర్వాత పిల్లలకి ట్రైనింగ్స్ ఇవ్వడం కానివ్వండి మేమందరం మళ్ళీ మీ స్కూల్స్కి విజిట్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరి మన సంస్థ ద్వారా జరుగుతాయి ఎవరైనా మీరు పిల్లల్ని ఇక్కడ పంపిస్తే 1-2 డేస్కి ఇక్కడ కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం లేదు ఇక్కడికి రావడం కష్టం మీరే అక్కడికి రండి అంటే కూడా వచ్చి అక్కడ పిల్లలకి మేము ట్రైన్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఈ 2 డేస్ ఈరోజు రేపు మన కార్యక్రమాలు ఉంటాయి మధ్యాహ్నం సెషన్లో మనకి సునీల్ శర్మ సార్ వస్తున్నారు వారు వచ్చి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ పిల్లలకి చిన్న కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది లెనిన్ ఉంటారు చాలా అద్భుతమైనటువంటి పాటలతో వారు మోటివేషన్ ఉంటుంది మనకి మరి ఈ మళ్ళీ సాయిభాస్కర్ ఆధ్వర్యంలో మనకి నేచర్ వాక్ అదొక కార్యక్రమం ఉంటుంది నైట్ కొంచెం సేపు జియో క్యాంప్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది సో దీని ద్వారా అంటే మన అందరం కలిసి మన పిల్లల గురించి మనం ఏం చేద్దాం అనే ఒక ఆలోచన కోసం ఈ కార్యక్రమం మరి మీరందరూ టీచర్స్ మీరు ఆల్రెడీ ఎన్నో మీటింగ్స్ ఎన్నో సెమినార్స్ చాలా చాలా అటెండ్ చేసి ఉంటారు మరి అవన్నీ కూడా మీ జీతం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇది మాత్రం జీవితం కోసం మన పిల్లల జీవితం కోసం మన జీవితాల కోసం చేసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంకా ఫ్యూచర్లో ముందుకు వెళ్తూ ఉంటే మనం ఒక న్యూస్ లెటర్ కూడా చేసి అంటే ఏ స్కూల్లో ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయని ఒకరికొకరు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా
చేయాలి అనేది కూడా ఒక ఉద్దేశం సార్ చెప్పారు ఉపేంద్ర రెడ్డి సార్ వారి గైడెన్స్లో ఇంకా భవిష్యత్తులో అంటే ఈ రోజు ఇచ్చే మెటీరియల్ అది ఫైనల్ కాదు అది జస్ట్ డ్రాఫ్ట్ మీ యొక్క అడ్వైజర్స్ మాకు డెఫినెట్గా కావాలి అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒక మెటీరియల్ తయారు చేయాలని అనుకుంటూ ఉన్నాం మరి మిగతా విషయాలన్నీ సాయిభాస్కర్ ఉమా మహేశ్వర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి ఈ కార్యక్రమాన్ని మీరు మనస్ఫూర్తిగా దీన్ని సహకరించి మరి మన ఫ్యూచర్ జనరేషన్ని మనం ఒక మంచి పిల్లలుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుకుందామనే ఉద్దేశంతో సంకల్పించిన ఈ కార్యక్రమానికి మీరు అందరూ సహకరించాల్సిందిగా పేరు పేరున మీ అందరికీ నేను కోరుకుంటూ అలాగే మాకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖ వారికి వాకటి కరుణ మేడం ఇట్లా మేము వెళ్ళంగానే 10 మినిట్స్లో మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు మేడం మేము వరంగల్లో ఉన్నప్పుడు కలెక్టర్గా దేవసేన మేడం జనగాంలో ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది వారు గుర్తించి ఇట్లా వెళ్ళంగానే 10 మినిట్స్లో వాళ్ళు ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఫస్ట్ మీటింగ్ మన అందరికీ తెలుసు అక్కడ హైదరాబాద్లో జరిగింది అక్టోబర్లో డిసెంబర్లో అనుకుంటాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ మీటింగ్ దీని తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి ప్రతి స్కూల్ కూడా చాలా 60 స్కూల్ ఆల్రెడీ ఒక విజిట్ జరిగింది నెక్స్ట్ విజిట్లో మన మెంబర్స్ అందరు కూడా అక్కడికి వస్తారు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ పిల్లలతో షేర్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు మనకి 2 డేస్లో అన్ని వివరంగా సాయిభాస్కర్ అండ్ ఉమా మహేశ్వర్ మీకు తెలియజేస్తారు అట్లాగే ఇక్కడ ఒక ఇందాక పాట పాడినటువంటి లెనిన్ అంటే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఇది ఒక దైవ కార్యం మనం ఒక ప్రకృతికి సేవ చేయడం అనేది ఒక దైవ కార్యం ఎక్కడో వరంగల్ నుంచి తెల్లవారుజామున 4 గంటలకు లేచి తన మాట వినిపించడానికి రవీంద్ర వచ్చాడు ఎక్కడో అనంతపూర్ నుంచి రాత్రి ఎప్పుడో బయలుదేరి తన పాట వినిపించడానికి లెనిన్ వచ్చాడు అంటే ఇంతమందిని కలిస్తే ఒక సత్సంకల్పం జరుగుతుంది మరి సార్ కూడా మన్మథరెడ్డి సార్ నేను వస్తాను ఒక రోజు ఉంటాను అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే సార్ వచ్చి అంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తానని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది అట్లాగే అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ నేను కోరుకుంటూ ఉన్నాను మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది భారం అనుకోకుండా ఇది ఏదో మీకు ఇబ్బంది పెడతాము ఈ కార్యక్రమం ద్వారా అని మీరు అన్యదా భావించకుండా మరి ఈ కార్యక్రమం మన అందరము మన కోసం మన పిల్లల కోసం అనే ఉద్దేశంతో మీరందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్